राष्ट्र व्याप्त वैसी नायक भू आक्रमणदेश पार्टी कार्यकर्त पैन वेधिंपू अक्रम अरेस्टूम कार्यक्रम जरूरत परस्थित मुख्य श्रीकाकुम जिला पलासा निजर्ग वसूल मंत्री दीन बाग आरीतेदेश पार्टी राष्ट्र उपाध्यक्ष नल्लमिल्ली रामकृष्णारेड्डी अन्नारु పాలసులు భూ ఆక్రమణలు చేయడంతో పాటు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడం అక్రమ అరెస్టులు చేయించడం అక్కడ ఉన్న పరిస్థితుల్లో వారికి మద్దతు తెలపడం కోసం శ్రీకాకుళం జిల్లా నాయకులందరూ ప్రయత్నం చేస్తే వారందర్నీ హౌస్ అరెస్టులు చేయడంతో పాటు పాలసులు ఒక పోలీస్ రాజ్యాంగం ఏర్పాటు చేసిన పరిస్థితులు మనం చూసామని అన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న కార్యకర్తలను పరామర్శించి వారికి భరోసాని ఇవ్వడం కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్తూ ఉంటే ఈ వేళ పోలీస్ వారిని అక్రమంగా అరెస్ట్ చేసి రెండు జిల్లాలు తిప్పి చివరకు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ కి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకుల భూ ఆక్రమణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వేధింపులు అక్రమ అరెస్టులు ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వసూలు మంత్రి దీనిలో బాగా హరితేరిపోయి పలాసలో భూ ఆక్రమణలు చేయటమే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడం అక్రమంగా అరెస్టులు చేయించడం ఈ విధమైన పరిస్థితుల్లో వారికి మద్దతు తెలపడం కోసం మొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకులందరూ ప్రయత్నం చేస్తే వారందరినీ హౌస్ అరెస్టులు చేయడంతో పాటు పలాసలో పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూసాం. అక్కడ జరుగుతున్న పరిస్థితులు అక్కడ ఉన్న కార్యకర్తల్ని పరామర్శించి వారికి భరోసా నింపాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు శ్రీకాకుళం జిల్లాకు వెళ్తూ ఉంటే ఇవాళ పోలీసులు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి రెండు జిల్లాలు తిప్పి చివరికి వైజాగ్ ఎయిర్పోర్ట్కి తీసుకురావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీ నాయకులన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా ముఖ్యంగా నారా లోకేష్ గారు అంటే ఎందుకు భయపడుతున్నారో వారికి అర్థం కాదు. ఇవాళ ఒక నాయకుడిగా తన పార్టీ కార్యకర్తలు వేధింపులకు గురవుతూ ఉంటే తన కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడం ఆయన నైతిక బాధ్యత. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక హక్కు. ఆ హక్కును కాపాడాలని ఇవాళ పోలీసు రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఈ విధంగా వేధించడం చాలా దుర్మార్గం. ఇవాళ నారా లోకేష్ గారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలీసులు గమనించాల్సింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అణచివేత ధోరణికి బదులు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడడానికి మీ శక్తిని అంతా ఉపయోగిస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో ఒక మంచి రాష్ట్రంగా ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో అరాచకాల్ని ఆత్మహత్యల్ని హత్యల్ని వీటిని అరికట్టడానికి పోలీసులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నారా లోకేష్ గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.